నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి సముద్ర తీరంలో సినిమాను తలపించేలా ఫైటింగ్ సీన్ జరిగింది. ఆంధ్ర తీర ప్రాంతానికి తమిళనాడు కడలూరు బోట్లు ప్రవేశించాయి. అక్రమంగా రావడమే కాకుండా వారి పడవల దాటికి ఇస్కపల్లి మత్స్యకారుల వలలు తెగిపోయాయి. ఇదేమని ప్రశ్నించిన ఇస్కపల్లి మత్స్యకారులపై తమిళనాడు జాలర్లు రాళ్లదాడి చేశారు. దీంతో ఇస్కపల్లి మత్స్యకారులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఇస్కపల్లి మత్స్యకారులు పెద్ద సంఖ్యలో మారణాయుధాలతో సముద్రంలోకి వెళ్లారు. అప్రమత్తమైన ఇస్కపల్లి కోర్టుగార్డు పోలీసులు ఇరువురిని శాంతింపజేశారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. అల్లూరు ఇస్కపల్లిలో టెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.